డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను చర్చించబోయే అంశం, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రద్దుకి సిద్ధపడిపోయాడు. రేపు జూన్ 7వ తారీఖున జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపైనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ఒక సమాచారం బయటకు వస్తూ ఉంది. ఆ సమాచారంలో నిజం ఎంతుంది అనేది ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు కుండబద్దలు ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. నోటిఫికేషన్లు రావటం లేదు అని ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈ రాని వాళ్ళందరి కోసం మనం కుండబద్దలు ఛానల్లో ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఉదయం 11 గంటలకి ఒక వీడియో, సాయంత్రం 6 గంటలకి మరొక వీడియో అప్లోడ్ చేయటం జరుగుతుంది. 2 కొత్త వీడియోలు మీకోసం ప్రతిరోజు ఉదయం 11 గంటలకి ఒకటి, సాయంత్రం 6 గంటలకి మరొకటి అప్లోడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మన కుండబద్దల ఛానల్ పేజీని ఓపెన్ చేసి అందులో ఉన్న ఈ కొత్త వీడియోలను చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా నోటిఫికేషన్లు వస్తేనే చూస్తాం అని అనుకునే వాళ్ళకి మరొక పద్ధతి ఏమిటంటే, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నదాన్ని అన్సబ్స్క్రైబ్ చేసి మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ మీద నొక్కి ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ వీడియోలో మనం చర్చించాలనుకునే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రద్దుకి సిద్ధపడిపోయాడు. రేపు జూన్ 7న కేబినెట్ సమావేశంలో దీనిపైనే నిర్ణయం తీసుకుంటాడు అని కొద్దిగా సమాచారం బయటకు లీక్ అయింది. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే గనక రేపు జూన్ 7వ తారీఖున కంపల్సరీగా కేబినెట్ సమావేశం ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండగానే ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తర్వాత ఈ కేబినెట్ సమావేశాన్ని పెట్టడం కాదు, ఢిల్లీలో అమిత్ షాతో మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వెంటనే ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేశారు. మరి ఈ కేబినెట్ సమావేశం ఎందుకు పెడుతున్నారు అనే దాని గురించి గనక ఒకసారి మనం అన్ని ఉన్న పరిస్థితుల మొత్తాన్ని ఆలోచించుకుంటే, ఇప్పుడు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం పెట్టే అవసరం ఏమొచ్చింది? ఏదన్నా జీవో పాస్ చేయాల్సి ఉందా, లేదా ఆల్రెడీ కొట్టివేయబడిన జీవోల మీద వేరే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉందా? మరి లేదు, ఈ కేబినెట్ సమావేశంలో అందరితోటి సమాలోచన చేసి మరి ఏదైనా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోయే అవకాశం ఉందా, లేదు రేపు ఏదైనా అసెంబ్లీలో కానీ మరి ఏ ఇతర కార్యక్రమాల్లో కానీ మీరందరి సహకారం కోసం ఏదైనా వేరే కార్యక్రమం ఏదైనా చేపడతారా అంటే, కేబినెట్ సమావేశం అది ఒక అధికారికంగా జరగవలసింది. అందులో సొంత విషయాలకి తావు లేదు, పార్టీ విషయాలకైతే అది వేరేగా చర్చించుకుంటూ ఉంటారు. ఈ కేబినెట్ సమావేశం పెట్టవలసిన అవసరం లేదు. మరి ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోకపోతుంటే కేబినెట్ సమావేశం ఎందుకు పెడతారు అనే దాన్ని బట్టే ఈ అసెంబ్లీ రద్దు అనే దాని మీద జరుగుతున్నప్పుడు చర్చోపచర్చల మీదట రేపు కేబినెట్ సమావేశంలో దీని మీద నిర్ణయం తీసుకుంటారు అనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అనేది సమాచారం అందుతూ ఉంది. దాని ప్రకారంగానే ఈ అసెంబ్లీ రద్దు విషయం మళ్ళీ తెరపైకి రావటం జరిగింది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో విరమించేసుకున్నాడు. రేపు తెలంగాణలోను మరికొన్ని రాష్ట్రాల్లోనూ జరగబోయే, డిసెంబర్లో జరగబోయే ఎన్నికలతోటే ఈయన కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు అనే ఊహాగానాలు బయట బాగానే ఉన్నాయి. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇతర వైసీపీ నాయకులు, మాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, మేము ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని చివరి రోజు వరకు ఉంటాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా మేమే గెలుస్తాము అనే నమ్మకాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి నమ్మకాన్ని వ్యక్తం చేయక ప్రెస్ ముందుకు వచ్చి అబ్బే మాకేం లేదు, మేము డేలా పడిపోయాము అని చెప్పలేరు కదా. అదే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల మీద నాకేదో బుద్ధొచ్చింది, ఇక నుంచి నేను కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నాను అని చంపలేసుకున్నట్టుగా మాట్లాడాలి అని చెప్తాడు. మరి ఈయన చెబుతున్నాడా, ఈయన చెప్తాడా ఇప్పుడు అసెంబ్లీ రద్దుని జగన్మోహన్ రెడ్డి గారు రేపు కేబినెట్ సమావేశంలో ప్రవేశపెడితే మరి ఈయన చెప్పిన మాటకు వాల్యూ ఉండదు కదా, మరి ఈ మాట ఎలా చెప్పగలిగాడు అనేది కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే రాజకీయాల్లో కానీ మీడియాలో కానీ ఏదైనా ఒకటి
ఊహాగానాలను బట్టి ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి లేదు వాళ్ళ సమాలోచనలు వారు ఈ ఆలోచన చేస్తే ఈ విధంగా జరిగే అవకాశం ఉందని ఒక ప్రాబబిలిటీస్ని బట్టి వార్తలు కానీ విషయాలు కానీ చెప్పటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మదిలోకి దూరి ఆయన ఆలోచనలను మొత్తం గెలికి ఈ అసెంబ్లీ రద్దుని మనం బయటకు తీయలేము. ఆయన ప్రవర్తిస్తున్న తీరును బట్టి కానీ, ఆయన పెడుతున్న సమావేశాలను బట్టి కానీ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి కానీ ఇది జరుగుతూ ఉంది. దీనికోసమే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో ఉండగానే కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వడం జరిగింది. రేపు 7వ తారీఖు కేబినెట్ సమావేశం అవుతుంది, అందులో ఎటువంటి తేలిపోతుంది. అదీ కాకుండా మరి అమరావతి విషయాన్ని ఏమైనా అంటే ఇప్పుడు దాందులో అమరావతి మాస్టర్ ప్లాన్లో ఏదో మార్పులు చేర్పులు చేపట్టే కార్యక్రమాన్ని ఒకదాన్ని ఎత్తుకున్నారు. ఎందుకంటే ఆర్ఫై జోనులో పేదలకు ఇళ్ల పట్టాలు పంచే విషయంలో కోర్టులు కూడా తమకు అనుకూలమైన ఈ తీర్పులు రావడం మూలాన ఇక దాని మీద వాళ్ళకి బాగా బలం పెరిగింది, దాని మీద నమ్మకం వచ్చింది. మనం ఏదైనా చేసినా కోర్టులో కూడా గెలిపించగలిగిన లాయర్లు ఉన్నారు అనే నమ్మకం వచ్చింది అనే విషయాన్నే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ. రేపు గ్యారంటీగా ఈ అమరావతి మాస్టర్ ప్లాన్లోని మరి మార్పులు చేర్పులు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని ఏమన్నా దృష్టిలో పెట్టుకుని కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారా? అది అంటే మరి ఢిల్లీలో ఉండే ఈ కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వాల్సిన అవసరం ఏముంది? వచ్చిన తర్వాత అయినా కూడా చేయొచ్చు. లేదు ఆర్ఫై జోన్ మీద ఈ తీర్పు వచ్చి కూడా చాలా కాలం అయింది, ఇలా పట్టాలు పంచే కార్యక్రమం పెట్టి ఆ విషయం కూడా చేశారు. మరి అప్పుడు కాకుండా ఈ ఢిల్లీలో అమిత్ షాని కలిసిన తర్వాతనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటే ఇది గ్యారంటీగా అసెంబ్లీ రద్దు కోసమే. ఎందుకంటే డిసెంబర్లో ఎన్నికలకు వెళ్ళాలి అని అంటే ఈ దరిదాపుల్లోనే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దరిదాపుగా అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో అసెంబ్లీని రద్దు చేసుకుంటేనే నవంబర్ డిసెంబర్ డిసెంబర్లో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా డిసెంబర్ 1వ తారీఖు 2వ తారీఖు చేసుకుంటే డిసెంబర్ మధ్యలో 15కో 30కో ఎలక్షన్లు పెట్టే అవకాశం ఉండదు. కనీసం 2-3 నెలల ముందైనా కానీ అసెంబ్లీ రద్దుని ప్రతిపాదించి రద్దు చేసి ఎన్నికల కమిషన్కి పంపిస్తే వాళ్ళు ఈ డిసెంబర్లో రాబోయే ఎన్నికలతో పాటుగా సన్నద్ధం అవటానికి వారు కూడా కొంత సమాయత్తం చేసుకోవాలి. మరి 5 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, అందులో ఈ ఓటింగ్ సిస్టమ్ని నిర్వహించాలి అంటే వాళ్ళు కూడా పకడ్బందీగా ఈ ఈవీఎంలు కానీ మరి లేకపోతే ఇతర భద్రతా సిబ్బంది కానీ లెక్కింపుకి కానీ వీటికి కూడా అవకాశం చూసుకోవాల్సి ఉంటుంది. మరి అక్టోబర్లో గనక ఈ అసెంబ్లీ రద్దు చేయటానికి మరి ఇప్పుడు జూన్లోనో జూలైలోనో కాక మరి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు అంటే వచ్చే ఈ జూన్ 7వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ విషయం కూడా పటాపంచలైపోతుంది. ఆ దెబ్బతోటి అసెంబ్లీ రద్దు అవుతుందా, డిసెంబర్లో ఎన్నికలు వస్తాయా లేదా అనే విషయం కూడా తేలిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.